విజయవాడలోని కల్చరల్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేమందరం వెళ్ళాం, ఫోటో తీగిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాకు ఇన్సల్ట్ చేసావు కాబట్టి మేము ఫోటోగ్రఫీ నేర్చుకుంటామన్నాం. ఆ రోజు నుంచి పట్టుదలతో నేను జనరల్గా కాలేజ్ దీని వరకు బాగానే నా వెంటే ఒక ఫోటో కెమెరా ఉండేది. ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చాక దాన్ని క్రమేణ అన్నట్టు నేను కెమెరా వదిలేసిన కెమెరా నా వెంటుంది. అయితే ఇది ఇప్పుడు నేను చూశాను మొత్తం అంతా కూడా మన సెషన్ మొత్తం ఫోటో సెషన్ ఎక్సలెంట్. మనిషి హృదయాలను కదిలిస్తున్నాయి. వైల్డ్ లైఫ్ యానిమల్ లైఫ్ ట్రాక్, ట్రైబల్ పీపుల్ నివసించే విధానం, ఆ తర్వాత ప్రకృతి మనకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప వరాలని కెమెరామెన్ అంటే ఒడిసి పట్టగలిగే శక్తి సామర్థ్యం మీకే ఉంది. అందులో చూస్తుంటే మన కల్చర్, ఫెస్టివల్స్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్, మీరు ఇక్కడ డిస్ప్లే చూస్తుంటే మనిషిని కదలని ఇట్లా మా శ్రీనివాసరెడ్డి గారు రండి సార్, ఆయనే చూడమని చెప్పి ఆయనే రండి సార్ మనం వెళ్దామని చెప్పిన పరిస్థితికి వచ్చింది. అది అంటే ఒక గొప్ప మెసేజ్ అక్కడ ఉంది, ఒక సంకేతం ఫొటోస్ నుంచి, ఒక సందేశం, ఒక పెద్ద భావుకత. నాకు మన మీడియా సోదరులు వచ్చి అడిగారు, సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అన్నా నేను. అంటే బాగా చేశారు ఇదని, అంతేనా ఇంకేమైనా లేదా అని అన్నాను. నేను చెప్పాను అందులో నుంచి ఒక పెద్ద ఒక సందేశం, ఒక సంకేతం మనకు వస్తుంది. ఇదే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి, మన బలం వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఫోటో. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనందరం అనుకుంటాం ఫోటో కొట్టేసిన తర్వాత అది జీవం లేనిది అని, కానీ అందులో లైఫ్ ఉంది, దానికో భాష ఉంది. భాష ఉంది, ముఖ్యంగా ఆ భాషే మనకి పంపిస్తున్న సందేశాలు అవి. ఒక డాన్స్ పొజిషన్లో, ఒక భంగిమలో, దేవాలయం దగ్గర ఒక స్త్రీ నృత్య భంగిమలో ఉంటే, నేను పక్కనే ఉన్న మా రామ్మోహన్ రావు అక్కడ, రామ్మోహన్ చూడు ఎంత లైఫ్ ఉంది అందులో అని. అందులో ఒక గొప్ప సృజనాత్మకత ఉంది, ఒక గొప్ప భావుకత ఉంది. అయితే ఆ భాష ఎవరికి అర్థమవుతుంది? భావుకులకే అర్థమవుతుంది. దాని నుంచి మనం భాషను, లిపిని కూడా మనం రాసుకోవచ్చు. 100,000 పదాల సంకేతం, 100,000 పదాల భాష, 100,000 పదాల భావం ఒక ఫోటోగ్రాఫ్ నుంచి మనకు వస్తుంది. ఫోటోగ్రాఫ్ అంటే వర్తమాన విశేషాలను భవిష్యత్తుకు అందించే ఒక గొప్ప సాధనం. దట్ ఈస్ ఫోటోగ్రాఫ్. నడిచే చరిత్రను విశ్వరూపంలో నిక్షిప్తం చేసేదే